బెంగళూరు రామేశ్వరం కేఫ్ ప్రమాదంలో ఆర్డిఎక్స్ వాడారని తేలడం, అక్కడ ఏది బాంబు పేలుడు ఘటన, ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటప్పటికి కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, ఇక ఆ కేఫ్ పరిస్థితి ఏంటి, ఇక మూసేయడమేనా. ఒకప్పుడు మనకి హైదరాబాద్లో గనక అవుట్స్కట్స్లో జరిగినటువంటి ఆ పేలుళ్ళు, గోకుల్ చాట్, మళ్ళీ దాన్ని సెట్ చేసి చాలా కొన్ని నిలబట్టినా మళ్ళీ సెట్ చేశారు. ఇప్పుడు ఇప్పటికీ జనం అక్కడికి ఎగబడుతూనే ఉంటారు. ఇప్పుడు రామేశ్వరం కేఫ్ కూడా అట్లాంటి డిమాండ్. ఇప్పుడు రామేశ్వరం కేఫ్ సంబంధించిన యజమాని రాఘవేంద్ర మీడియా ముందుకు వచ్చారు. బాధపడిన వ్యక్తులకు నేను నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను, వాళ్ళతో వాళ్ళ కుటుంబంతో ఉన్నామని చెప్తున్నామని ప్రకటించారు. అట్లాగే ఈ ఇన్సిడెంట్ వల్ల ఒక మహిళకి కళ్ళు కోల్పోయిందట పాపం, ఈ ఇన్సిడెంట్ కారణంగా. అట్లాగే మేము ఆమెతో ఉన్నాం, మేము మా సిబ్బందితో కూడా ఉన్నాం, వాళ్ళు కూడా గాయపడ్డారు. 4-5 చాలా తీవ్రంగా గాయపడి ఉన్నారు. యువత శక్తి ఏంటో చూపించడానికి, మరియు మేము భారతీయులమని, మేము తక్కువ కాదని చెప్పడానికి మీ అందరి ఆశీస్సులు కావాలి. ఎవరైనా సరే మేము శుక్రవారం నుండి మంచి సందర్భంతో మళ్ళీ కేఫ్ ప్రారంభించబోతున్నాం. మాకు మీ అందరి మద్దతు కావాలి. భారతదేశంలో ఎక్కడా ఈ సంఘటన జరగకుండా చూసుకోవాలని కర్ణాటక మరియు భారతదేశ ప్రభుత్వాన్ని నేను అభ్యర్థిస్తున్నానంటూ ఒక చక్కటి బాధ్యతాయుతమైనటువంటి ప్రకటన చేశారు. చాలా మంచి కాయిన్సెప్ట్.